చీరాల గడియార స్తంభం వద్ద ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పేరాల కూరగాయల మార్కెట్ ను ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పరిశీలించారు. మున్సిపల్ అధికారులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న షాపు యజమానులు ఎమ్మెల్యేను కలిసి త్వరలో నిర్మాణ పనులు పూర్తి చేసి తమకు షాపులు కేటాయించాలని కోరారు. త్వరలో పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పేరాల కూరగాయల మార్కెట్ లో స్వయంగా తిరిగి పరిశీలించారు. మార్కెట్ షాపు యజమానులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కూరగాయల మార్కెట్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరుకుటి అమృతపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, మున్సిపల్ కమిషనర్ పిఎస్ఐయ్య, కౌన్సిలర్లు బత్తుల అనిల్ కుమార్, కంప అరుణ్ కుమార్, గోలి స్వాతి, తోకల అనిల్ కుమార్, టిపిఓకే శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇప్పుడు మీకు ఏ విధంగా ఇది ఉపయోగపడే పెట్టుకోవడానికి అవకాశం ఉంది? ఐదు
చట్టాన్ని ఇప్పుడైతే డిపార్ట్మెంట్ చివరకు తిరిగి కొండగా అయిపోవచ్చిందో అప్పుడు చెప్పిస్తున్నారా అతను ఈ విషయాలు పెట్టారు బండి పక్కన చీరాల ముక్కొండపు పార్క్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ముంతావారి సెంటర్ ను ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న సమస్యలపై కామధేనువు కాంప్లెక్స్ వద్ద ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను సత్వరం పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ముంతావారి సెంటర్ లో ట్రాఫిక్ సమస్యను కౌన్సిల్ మామిడాల రాములు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకూటి అమృతపాణి, మున్సిపల్ కమిషనర్ పిఎస్ఐ, కౌన్సిలర్లు బత్తుల అనిల్ కుమార్, కంప అరుణ్ కుమార్, గోలి స్వాతి, వైఎస్ఆర్సీపీ నాయకులు దాసరి రామకృష్ణ ప్రసాద్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ప్రజెంట్